మెదక్ జిల్లా రామహింపేట సీఐ నాగార్జునగౌడ్ మీడియాతో మాట్లాడుతూ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు పంపించరాదనని, ఇతరులకు సిబ్బంది కలిగించే అంశాలను, అసత్య అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, సైబర్ నేరాలు పెరుగుతున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని రామహింపేట సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. త్వరలో వినాయక చవితి వస్తున్నందున అందరూ తమ తమ ఇళ్లలో మట్టి వినాయకును తెచ్చుకుని పూజించాలని, తద్వారా పర్యావరణాన్ని పరీక్షించాలన్నారు. అలాగే 10 మంది కూడి వీధుల్లో వినాయకులను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అసలే కరోనా వ్యాధి విజృంభిస్తోంది, కావున 10 మంది ఒకే చోట గుమిగూడితే కరోనా వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుందని, అందువల్ల ఎవరి ఇళ్లలో వారే మట్టి వినాయకులను తెచ్చుకుని పూజలు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫోన్లు వాడుతూ ఉన్నారు, ప్రతి ఫోన్ ద్వారా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతరత్ర వాటి ద్వారా మెసేజ్లను పంపుతూ ఉన్నారు. మనము ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ని పంపేటప్పుడు ఆ మెసేజ్ మనం పంపేది ఎంతవరకు కరెక్ట్, అది నిజమా అబద్ధం అనేది ఏదో వేరే రూపంలో వచ్చింది కదా అని చెప్పేసి నేను ఫార్వర్డ్ చేస్తాను కాకుండా, ప్రతి విషయాన్ని కూడా అది దానివల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా అనేది ఒకసారి గ్రహించి అది నిజమైతే పెట్టడం మంచిది, లేదనుకుంటే పెట్టకపోవడం ఉత్తమం. కాబట్టి దయచేసి ఎవరు కూడా తెలియకుండా ఏదైనా గ్రూప్ల ద్వారా వచ్చే మెసేజ్ ఫార్వర్డ్ చేయొద్దని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాము. ఒకవేళ ఏదైనా ఒకరికి ఇబ్బంది కలిగించేది, వాళ్ళకి నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి వాటిని సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర గ్రూప్లకు చేరవేసినట్లయితే ప్రతి వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకురాబడతాయి.